రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న పోరాటంలో బంగ్లాదేశ్ అల్లా కల్లోలంగా మారింది. నిరసనలు హింసకు దారితీసిన అక్కడ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలలో సైన్యాన్ని రంగంలోకి దింపింది. రాజధాని నగర ఢాకాల ఇంటర్నెట్, మొబైల్ సేవలను ఆపేసిండ్లు. అన్ని రకాల సభలు, ప్రదర్శనలు నిషేధించిండ్లు. బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు, పెద్ద పెద్ద శబ్దాలు చేసే గ్రెనేడ్లతోటి ఆందోళన కార్ల మీద భద్రతా బలగాలు ప్రయోగాలు చేసినాయి. వీధులు రక్తం మరకలు, తూటాలు కనిపించినాయి. ఈ సంఘటనలు చూసిన అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏమైతున్నదో, ఏం కాబోతున్నదో తెలువని అయోమయంలో పడ్డారు అక్కడి పబ్లిక్. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతోని పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అట్టుడుగుతున్నది. స్వాతంత్ర సమర యోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాలల్లో మూడో వంతు రిజర్వేషన్ల మీద విద్యార్థి లోకం బగ్గుమంటున్నది. జూలై 1 నుంచి దీని మీద మొదలైన ఆందోళనలు, నిరసనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కానీ తగ్గుతనైతే తగ్గుతలేవు. ఆందోళనకారులు పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలలో ఇప్పటికీ 100 మందికి పైగా పానారని ఓలిపోయిల్లు. నిరసనకారులను అడ్డుకోనికే పోలీసులు గట్టిగా కాల్పులు, బాష్పవాయు గోళాలను ప్రయోగించిల్లు, రబ్బరు బెల్టులను వదిలిల్లు. అయినా కూడా పంచాయతీ పెరుగుతూనే ఉన్నది. కానీ ఏమాత్రం లొల్లి తగ్గుతలేదు. ఇక ఈ ఘటనల మీద బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయులు, భారతీయ విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం 300 మందికి పైగా విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిండ్రు. గత సోమవారం నుంచి ఆందోళనలు తీవ్రతరం అవుతోని ఇక అమర్నాడు ఢాకా యూనివర్సిటీలో హింస చెలరేగి భయానక వాతావరణాన్ని సృష్టించింది. అక్కడ 6 విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతోని ప్రభుత్వం అప్రమత్తమైనది. ఇక ముందు జాగ్రత్తగా దేశంలోని అన్ని విద్యా సంస్థలు, యూనివర్సిటీలను మూసివేయాలని చెప్పి షేక్ హసీనా ప్రభుత్వం ఆదేశం చేసింది. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను విధించింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలలో సైన్యాన్ని మోహరించి ఢాకాల ఇంటర్నెట్, మొబైల్ సేవలను అన్నిటినీ ఆపించింది. అన్ని రకాల సభలు, సమావేశాలు, ప్రదర్శనలు ఇటువంటి ఏం జరగకుండా నిషేధాన్ని విధించి భారీ బందోబస్తును పెంచి గట్టి భద్రతను ఏర్పాటు చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇంకా అంతనే కాదు, బంగ్లాదేశ్ అధికారిక మీడియా ఛానళ్లు, బీటీవీ ఆఫీస్ మీద కూడా నిరసనకారులు దాడి చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్ కు చెందినటువంటి విద్యార్థులు పెద్ద సంఖ్యలలో అక్కడ MBBS కోర్సును చదువుతున్నారు. భారత్ కు వచ్చేటందుకు కీలకమైన 2 మార్గాలు త్రిపురలోని అకురాహు, మేఘాలయలోని ద్వాకి గుండా శుక్రవారం 300 మంది విద్యార్థులు స్వదేశానికి వచ్చినట్టు అధికారులు చెప్పిండ్రు. ఒక్కసారిగా మొబైల్ సేవలు కూడా ఆగిపోవడంతోని కుటుంబ సభ్యులతోని కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. మా కొడుకులకు ఏమైతుందో, మా పిల్లలు అక్కడ ఎట్లాంటి అవస్థలు పడుతున్నారో తల్లిదండ్రులకు కూడా ఎటువంటి సమాచారం అందకుండా అటు పక్క తల్లిదండ్రులు, ఇటు పక్కన చదువుకునే పిల్లలు కూడా ఈ బంగ్లాదేశ్ అల్లర్లలో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడ్డారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం అనేక ఆంక్షలను అమలులకు తీసుకొచ్చింది. అందుకే మా అక్కడ ఉండబుద్ధిగాక ప్రాణాల మీదకే ప్రమాదం వచ్చుతోటి మేము తిరుగు ప్రయాణమైన మా దేశానికి అని అక్కడ ఉన్న విద్యార్థులు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఏదేమైనా వీలైనంత తొందరలో అక్కడ ఉన్నటువంటి సమస్యలకు సానుకూలమైనటువంటి పరిష్కారం రావాలని, ఏ సమస్య ఉన్నా విద్యార్థులు కానీ పోలీసులు కానీ సమన్వయం పాటించి సమస్యకు తగు పరిష్కారం చూపుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం.